నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 30 నవంబర్ 2024 నుండి 2 డిసెంబర్ 2024 వరకు నిర్వహిస్తున్న 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పత్తి ఐఏఎస్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని, ప్రశ్నించడం అనేది విద్యార్థి దశలోనే అవలంబించుకున్నట్లయితే ఎన్నో శాస్త్రీయ ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధికి దోహదపడుతుందని, కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని కోరారు. అందరికీ, స్టాఫ్ అందరికి, మై డియరెస్ట్ చిల్డ్రన్ అందరికి, ముఖ్యంగా సెయింట్ జార్జ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫాతిమారెడ్డి గారు వారికి, ఎందుకంటే మీరు మీ ప్రిమైసెస్ మనకి ఇచ్చి ఎంత ఘనంగా ఈ ప్రోగ్రాం చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. We welcome you all to the district level without any division of government versus private. ఒకటే వేదికలో అందరూ కూర్చొని హాయిగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన డిఎస్ఓ గారు చెప్పినట్టు సుమారు 578 పార్టిసిపేషన్ రిక్వెస్ట్ మనకి వచ్చినాయి. దాంట్లో 142 పిల్లలు ఇన్స్పైర్ దాంట్లో సెలెక్ట్ అయ్యి వారు ప్రదర్శన ఈరోజు చేస్తున్నారు. ఇది వింటే బట్ మై సింపుల్ డిసప్పాయింట్మెంట్, స్మాల్ డిసప్పాయింట్మెంట్ ఇస్ దట్ ఈలాంటి ప్రోగ్రాంలో వీ హ్యావ్ నియర్లీ 1.2 lakh చిల్డ్రన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కలిసి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ అ సైన్స్ ఫెయిర్. వీ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ 578 పార్టిసిపెంట్స్. ఐ విష్ దట్ నెక్స్ట్ టైం మనము ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు అట్లీస్ట్ 50,000 గూగుల్ ఫామ్ పార్టిసిపేషన్స్ మన అందరి నుంచి రావాలని నేను కోరుకుంటున్నా. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ రిగార్డింగ్ ఇనర్షియా, మన లోపల ఉన్న ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని మనము ఇనర్షియా ఆఫ్ మోషన్కి కన్వర్ట్ చేయాలి. ఎవరైనా ఎంత ఆపినా ఆపకూడదు. యు హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే గెట్ సెలెక్టెడ్ ఆర్ నాట్. చాలా అంశాలు, చాలా వ్యక్తులు మాట్లాడడం జరిగింది. దీని సందర్భంలో కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలన్నది అనుకుంటున్నా. సో ఆల్ ద చిల్డ్రన్ ఈరోజు దే నో అబౌట్ ఇంటర్నెట్ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ టర్మినాలజీ. ఇంటర్నెట్ అంటే ఏంటంటే సోషల్ మీడియా అని అంటారు. బట్ వాట్ ఈస్ ఇంటర్నెట్ యాక్చువల్లీ? ద ఒరిజిన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇస్ వరల్డ్ వైడ్ వెబ్, WWW, వరల్డ్ వైడ్ వెబ్. అలాంటి వైడ్ వెబ్ని ఈరోజు మనం అందరం ఒక చిన్న డెఫినేషన్కి సీమితం చేయడం జరిగింది. వాట్ అవర్ చిల్డ్రన్ నో టుడే ఇస్ ఓన్లీ, అందరికీ కూడా నా రిక్వెస్ట్, వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ సైన్స్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ మనకి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది, మనకి సౌకర్యాలు ఉందా లేదా, ఫెసిలిటీస్ ఉందా లేదా. బట్ ప్లీజ్ రిమెంబర్ అండ్ రీకాల్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ సైంటిస్ట్స్ అండ్ వారు ఏ పరిస్థితి నుంచి, ఏ స్కూల్ నుంచి చదివి ఏ స్థాయికి వచ్చారు అది ఒకసారి మీరు కనుక చూస్తే, నాట్ చిల్డ్రన్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీస్ ఆర్ పర్సన్స్ ఫ్రమ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ వెల్త్ హ్యావ్ డిస్కవర్డ్ సంథింగ్. పీపుల్ హ్యావింగ్ టాలెంట్స్, పీపుల్ హ్యావింగ్ ప్యాషన్, పీపుల్ విల్లింగ్ టు డూ ద హార్డ్ వర్క్, వన్స్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్నోవేటింగ్, డిస్కవరింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్, ఫండ్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి. సో చిల్డ్రన్కి నేను చెప్పే సందర్భం ఏంటంటే, డూ నాట్ జస్ట్ లుక్ అట్ యువర్ లిమిటేషన్స్, లుక్ అట్ యువర్ స్ట్రెంగ్స్
అండ్ దానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ప్రజెంట్ హియర్ వెదర్ ఫ్రమ్ సెయింట్ జార్జ్ స్కూల్ ఆర్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ దయచేసి ప్లీజ్ మేక్ చిల్డ్రన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ రిసైడింగ్ ఇన్ దెమ్ సో ఎప్పటికీ మనము చిల్డ్రన్ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళతో ఏమేమి కోరత ఉంది అనేది ఏమేమి లోపాలు ఉంది ఇట్ ఈస్ అస్ హూ ఆల్వేస్ షో దట్ దిస్ ఈజ్ నాట్ దేర్ కాబట్టి మీకు మంచి సైన్స్ ల్యాబ్ లేదు కాబట్టి మీరు ఇది చేయలేకపోతున్నారు మీకు టెస్ట్ ట్యూబ్ బ్రేక్ అయింది కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నాము బట్ ఇట్లాంటి మనకి ఎన్నో రకాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ చేయగలుగుతాము ఇక్కడ ఈరోజు సెయింట్ జార్జ్ స్కూల్లో ఎంత ఘనంగా మనము ఒక సైన్స్ ఫేర్ని నిర్వహించడం జరుగుతుంది బట్ నాట్ జస్ట్ వెయిట్ ఫర్ అ సైన్స్ ఫేర్ ఎప్పుడైనా ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా ఒక మంచి సౌకర్యం మనకి దొరికితే నోబడీ విల్ టెల్ అస్ మీ పిల్లలకి ఇక్కడ తీసుకొని రావద్దు వీ కెన్ ఆల్వేస్ కొలాబరేట్ విత్ దెమ్ ఐఎమ్ ష్యూర్ దే విల్ వెల్కమ్ అస్ విత్ ఓపెన్ హార్ట్స్ అండ్ ఓపెన్ డోర్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ టీచర్స్ టు కొలాబరేట్ విత్ ఎనీ ప్రైవేట్ గవర్నమెంట్ ఎనీ గుడ్ స్కూల్ గుడ్ ఫెసిలిటీ అండ్ ఎన్కరేజ్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ సైంటిఫిక్ యాక్టివిటీస్ ఈ ఇలాంటి సైన్స్ ఎగ్జిబిట్స్ సెలెక్ట్ చేశారు ఆ టాపిక్ని ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం కొన్ని సందర్భంలో ఉండలేదు ఇంకొక సందర్భం ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్ గురించి వెన్ ఎవర్ వి ట్రై టు ఆస్క్ అవర్ చిల్డ్రన్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ద థియోరీ యాజ్ టు వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఆర్ యూ డెమాన్స్ట్రేటింగ్ త్రూ యువర్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు సో ఏమవుతుంది అంటే అవర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ ప్రిపేరింగ్ అన్ ఎగ్జిబిట్ రాదర్ దెన్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ టువర్డ్స్ సైన్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ హియర్ దట్ పిల్లలకి మీరు ఒక ఎగ్జిబిట్ తయారు చేసేటప్పుడు దయచేసి వాళ్ళు కాన్సెప్ట్ మొత్తమానికి అర్థం చేసే విధంగా వాళ్ళకి తయారు చేయండి అండ్ దట్ క్యూరియాసిటీ ఆ జిజ్ఞాస అనేది వాళ్ళ లోపల సృష్టించడానికి మీరు ప్రయత్నం చేయాలనేది కోరుతున్నా అండ్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ సైన్స్ ఎగ్జిబిట్స్ చిల్డ్రన్ విల్ బి సోల్లీ అండ్ హోల్లీ ఫోకస్డ్ ఆన్ దేర్ ఓన్ టేబుల్ అండ్ ఓన్ ఎగ్జిబిట్ పక్కన ఏముంది వాళ్ళ లెక్క పెట్టకుండా ఓన్లీ వాళ్ళు ఏం మాట్లాడాలి దానికి రిహర్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఎప్పుడైనా వాళ్ళకి కొంచెం ఆపేసి ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ వచ్చే క్రమంలో అన్నీ చెప్పాల్సినది మర్చిపోతారు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చిల్డ్రన్ హ్యావ్ 52వ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అట్లాగే 12వ ఇన్నోవేటివ్ ప్రదర్శన కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది 3 రోజులు ఉంటుంది 26 రూమ్లలో ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పబ్లిక్ అందరూ కూడా ఈ ప్రదర్శనకు ఇచ్చేసి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసి రాబోయే కాలంలో మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను